ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గతంలోని ఏపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. అటు రేవంత్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే రేవంత్ కూతురు నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు మీడియా చిట్చాట్లోనూ బాబు ప్రమాణ స్వీకారానికి తాను వెళతానని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ శివ, ఏపీ సీఎం గా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇది 2వసారి సీఎం గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నెల 12వ తేదీ నాడు ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లయితే, తెలుగు తమ్ముళ్ళు టీడీపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే గడిచిన 2 రోజులుగా ఆ పనిలో నిమగ్నమైనటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి ఈ కార్యక్రమానికి ఇప్పటికే మోడీ కూడా హాజరవుతారనే ఒక ప్రచారం జరుగుతుంది. దాని తర్వాత పలువురు సీఎంలకు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు కూడా ఆహ్వానం అందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కొంతమందికి ఇప్పటికే ఇన్విటేషన్ అందించారు. ప్రధానంగా మనం చెప్పుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉప్పు నిప్పుగా మారినటువంటి సందర్భం చూసాం. గతంలో చంద్రబాబుకు కేసీఆర్ కావచ్చు, ఇట్లా కొంత డిస్టర్బెన్స్ అయినటువంటి వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో సయోధ్య బాగానే జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎలక్షన్ ముందు కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా ఉంటాయి రేవంత్ రెడ్డి తోటి, చంద్రబాబు వస్తే ఎట్లాంటి సైడ్యం ఉంటుందని. ఎందుకంటే గతంలో ఇద్దరు కూడా, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా, దాని తర్వాత మంచి ప్రయారిటీతో ఎమ్మెల్సీగా, దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు, మంచి ప్రయారిటీ ఇచ్చాడు చంద్రబాబు. ఇప్పుడు వివిధ సమస్యల వల్ల ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ లో రావడం, పీసీసీ అధ్యక్షుడిగా మారడం, దాని తర్వాత ముఖ్యమంత్రి వరకు ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి, ప్రెసిడెంట్ చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా మనం చూసాం, డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చంద్రబాబు వివిధ అనివార్య కారణం వల్ల రాలేకపోయాడు. బట్ ఆయన ఇన్విటేషన్ కూడా అక్కడున్నటువంటి పరిస్థితులు ఇవ్వలేకపోయారు. కానీ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో 12వ తేదీ నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వెళ్తారే అన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు అవుతున్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా చిట్చాట్ లో కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది, దాని తర్వాత అంతకంటే ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఏపీ సీఎం కాబోయే సీఎం ఇన్విటేషన్ కనుక పంపిస్తే ఖచ్చితంగా వెళ్తాను అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కనుక ఇప్పటికే సూత్రప్రాయంగా రేవంత్ రెడ్డి అంగీకరించారు, ఇన్విటేషన్ కూడా అందినట్టు కూడా తెలుస్తుంది. ఒక మోడీకి, రేవంత్ రెడ్డికి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు, జనసేన బీజేపీ వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ ఉన్నాయి. కనుక ఆల్రెడీ జనసేన బీజేపీ కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్డీస్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు మంత్రులుగా. చూడాలి, రేవంత్ రెడ్డితో ప్రజెంట్ ఉన్నటువంటి చంద్రబాబుకు సత్సంబంధాలు బాగున్న నేపథ్యంలో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వాటాకు సంబంధించినటువంటి ఆస్తుల విభజనకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదే సమయంలో వివిధ రకాల, ఎందుకంటే 7 మండలాలు సంబంధించినటువంటి, భద్రాచలంకు సంబంధించినటువంటి ఏరియాలోని 7 మండలాలకు సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి రాజధాని కూడా మొన్న 7వ తారీఖు తోటి క్లోజ్ అయినటువంటి సందర్భం. కనుక ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగుంటే ఖచ్చితంగా 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎన్డీఏ కూడా భాగస్వామ్య పార్టీలుగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది కాబట్టి ఖచ్చితంగా నిధులు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అదే సమయంలో 2 రాష్ట్రాలు కనుక సయోధ్య ముఖ్యమంత్రులు మధ్య అవినాభావ సంబంధాలు, స్నేహభావం కనుక ఉంటే ఖచ్చితంగా మంచి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది అది గుడ్ సైన్ గా చూస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కానీ ఇప్పటికే ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ప్రమాణ స్వీకారానికి వెళ్తారని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 12వ తేదీ అందుకు తగ్గినటువంటి ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ శ్రేణులంతా చేస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. అయితే నరేందర్, రేవంత్ రెడ్డితో పాటు ఇక ఇతర మంత్రులు ఎవరైనా వెళ్లే అవకాశం ఉందా ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తో పాటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ గా ఆనాడు పనిచేసినటువంటి నేతలు కొద్ది మంది ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గాని,
కొంతమంది సీనియర్ లీడర్లు ఇప్పటికీ దీంట్లో ఉన్నారు, కొంతమంది మంత్రులుగా ఉన్నారు, కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది వెళ్తారు. బట్ రేవంత్ రెడ్డి వెళ్తాడా లేదా అనే ఒక చర్చ అయితే ఉండేది. ఎందుకంటే మనం చూసాం ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ రోజు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో చంద్రబాబు కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, నిశ్చితార్థ కార్యక్రమం దగ్గరుండి కూడా అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకున్నట్టుండి, అది ఎప్పుడు కూడా చంద్రబాబు ఫ్యామిలీని రేవంత్ రెడ్డి మర్చిపోలేడు. ఆయన జైల్లో నుంచి వచ్చి చివరి క్షణాల్లో వచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో అంతా తానే చంద్రబాబు ఫ్యామిలీ చూసుకుంది. ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఇప్పటికి కూడా పల్లెత్తు మాట చంద్రబాబు మీద కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎప్పుడు కూడా మాట్లాడని సందర్భం. ఎందుకంటే చాలా సందర్భాలు అన్నారు, గురు శిష్యుల అనుబంధం అని కూడా చాలా మీడియాలు కూడా రాసిన సందర్భంలో అడిగిన సందర్భంలో కూడా అన్నారు, గురు శిష్యులు రాదు నేను సహచరుణ్ణి అని చెప్పే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏదైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన వెళ్తారు. భవిష్యత్తులో కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాలకు సంబంధించిన దాంట్లో కూడా మాట్లాడుకొని చర్చించుకొని సాల్వ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ నరేందర్.